Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ వైపు ఆ మాజీ డీజీపీ చూపు. రాష్ట్ర కేంద్ర సర్వీసుల్లో కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవీ కాలం ముగిసిన తర్వాత లేదా ముందుగానే తమ పదవులకు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి రావడం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు వరకు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న గోరంట్ల మాధవ్ ఎన్నికలకు ముందు తన పదవిని వదులుకుని ఏకంగా హిందూపురం ఎంపీగా విజయం సాధించారు. రాజకీయాల్లోకి రావడంతోనే ఆయన ఎంపీ అయి సంచలనం క్రియేట్ చేశారు. మరో పోలీస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ సైతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా హిందూపురం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న రావెల కిషోర్ బాబు, పండుల రవీంద్రబాబు ఇద్దరు 2014 ఎన్నికలకు ముందు తమ పదవులు వదులుకొని టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిషోర్ బాబు ఏకంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. రవీంద్రబాబు అమలాపురం ఎంపీగా గెలిచారు. మారిన సమీకరణాల నేపథ్యంలో రవీంద్రబాబు వైసీపీలోకి జంప్ చేసి ఇక్కడ కూడా ఎమ్మెల్సీకి ఎంపికయ్యారు. ఇక రావెల ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఇలా ఎంతోమంది రాష్ట్ర కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పోలీసు అధికారి సైతం వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనే మాజీ డీజీపీ దినేష్ రెడ్డి. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి సమైక్యాంధ్రలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత పదవీ విరమణ అనంతరం కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న దినేష్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో చేరితే ఏదైనా పదవి ఇస్తామనే హామీ వస్తే ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.